Ready to move in premium triplets villas at Kollur APR Projects. బర్త్డే పార్టీకి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, మీలో చాలా మంది సోలో బాయ్స్ ఉన్నారు, ఫ్యామిలీ బాయ్స్ ఉన్నారు, అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ గురించి చెప్పాలంటే, సెవెన్ హిల్స్ ప్రొడక్షన్ హౌస్ అనేది చాలా నా హోమ్ బ్యానర్ లాంటిది, తప్పు అనుకోకుండా అన్న, నాది అన్నానండి. ఎందుకంటే మేము దీంట్లో ఒక ఫస్ట్ మూవీ చేసాం, బట్టల రామస్వామి బయోపిక్ అని. కరోనా టైంలో అది ఫుల్ ఎంటర్టైనర్, చాలా చాలా మంచి పేరు వచ్చింది. సోలో బాయ్, మన అందరూ సోలో బాయ్సే, అవునండి కదా? అవును కదా? ఎవరు అవునని చెప్పరండి. మన సోల్ మేట్ దొరికే వరకు అందరం సోలో బాయ్సే. ఎవరు అవునని చెప్పరు, అక్కడ అందరూ ఒకటో రెండో మూడో సోలో ఉంటాయి అందరికి. ఇక్కడ ఇందాక మనం ఏమి చూసాం, హీరోస్, మన హీరో మా డాక్టర్ గౌతమ్ కృష్ణ చాలా చాలా అద్భుతంగా ఉన్నారు. భయ్యా, మీరు స్వీట్ మనకేమంటారు, చాక్లెట్ బాయ్, లవర్ బాయ్ అనుకున్నాం, కానీ ఏవి చూసిన తర్వాత కాదు, ఇంకొకటి ఉందనిపించింది. త్వరలోనే ఆ యాంగిల్ కూడా అన్న మీరే ఆవిష్కరించాలి, థర్డ్ మూవీ అంటున్నారు, దాంట్లో ఇంకొక డిఫరెంట్ గా చూపించాలని. తెలుగు ఇండస్ట్రీకి ఒక గొప్ప, ఒక మంచి హీరో రాబోతున్నాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్, విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, మీ పేరు తెలియదు నాకు. అంజలి. థ్యాంక్స్ అంజలి, పెద్ద బ్యూటిఫుల్ ఇంట్రడక్షన్ ప్రతి ఒక్కరి గురించి. వాళ్ళు సినిమా చెప్పారు, మీరు రోజు సినిమా చెప్తూనే ఉండాలి. ఐ హావ్ కమ్ ఫ్రమ్ దేర్ కదా, నేను కూడా యాక్టర్గానే వచ్చాను. అలా అక్కడికి వచ్చినప్పుడల్లా చాలా వింతగా, వియర్డ్గా, గొప్పగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక యాంకర్గా ఎన్నో వందల వేల సినిమాలు, ఆడియో ఫంక్షన్స్ హోస్ట్ చేసి ఉంటాను. ఆ తర్వాత ఆర్టిస్ట్గా ఇండస్ట్రీ అవకాశం ఇచ్చింది, అది కూడా ఎన్నో సినిమాలకి మీరు అందరూ కూడా సపోర్ట్ చేశారు. మీ అందరి బ్లెస్సింగ్స్, గుడ్ విషెస్తోనే ప్రతి సినిమా ఫంక్షన్ జరిగింది. సతీష్ గారు, సెవెన్ హిల్స్, 100 సార్లు కోపం వస్తే 200 సార్లు ఆయన నవ్వేస్తే కామ్ అయిపోయేవాళ్ళు అనమాట. చాలా సార్లు, 100 సార్లు షూటింగ్ లో కోపం వచ్చేది, 200 సార్లు అలా ఉండేవాళ్ళు. ఈ రోజు శనివారం, ఓకే, దేవుడు పేరు చెప్పుకున్నారు కాబట్టి ఏమంటారు. ఇండస్ట్రీ ఒక చెల్లిగా, అక్కగా, వదినిగా, తర్వాత అమ్మగా, అత్తగారి పొద్దున నానమ్మ, అమ్మమ్మ, అవ్వగా కూడా అవకాశం వస్తుంది. చేస్తాను, ఇక్కడే చేస్తాను. అన్ని సినిమాలు చేయలేకపోయినా ఐఎమ్ గోయింగ్ టు బి హియర్. నేను ఫస్ట్ ఈ సినిమాకి పిలిచినప్పుడు మనకి అందరికీ చాలా, ఆర్టిస్ట్లు అనేసరికి చాలా కొద్ద గొప్ప ఎక్స్పీరియన్స్ వల్ల కొన్ని ఇన్హిబిషన్స్ ఉంటాయి. ఆ ఇన్హిబిషన్ నాకు ఉయ్యాల జంపాల సినిమా చేసినప్పుడు పోయింది. సో గౌతమ్ యాజ్ అ డాక్టర్, నేను తర్వాత బిగ్ బాస్కి పారిపోయారు, సినిమా కంప్లీట్ చేయాలి, ఈ పాటికి అయిపోయేది సినిమా, నాది కూడా ఒక సినిమా అయి ఉంటుంది ఇప్పుడు. సో థ్యాంక్ యూ సో వెరీ మచ్, ఐ విష్ ద హోల్ టీమ్ అండ్ గౌతమ్, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్, డూ మోర్ బ్యూటిఫుల్ ఫిల్మ్స్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈయన చూసిన వెంటనే అందరూ భలే గుర్తుపెడతారు, అబ్బా పింగ్ పాంగ్ మన సై సూర్య గారు అనమాట. సిఎస్ మాట్లాడేసి కోరుకుంటున్నా. హలో అండి, హాయ్, అందరికీ నమస్తే. సోలో బాయ్, ఇందులో ఒక మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు సతీష్ అందుకు నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. అన్న థ్యాంక్ యూ, అన్న థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఎప్పుడు మేము ఫంక్షన్స్లో కలిసిన తమ్ముడు, నువ్వు మన దాంట్లో చేయాలరా, మంచి క్యారెక్టర్ చేద్దిగానరా అని ఎప్పుడు అంటుంటారు. అలాగే నన్ను పిలిచి ఈ సినిమాలో నాకు ఒక మంచి బ్రదర్ని ఇచ్చారు, గౌతమ్ని ఇచ్చారు. నిజంగా గౌతమ్, ఐఎమ్ సో వెరీ వెరీ హ్యాపీ. నాకు రియల్గా బ్రదర్స్ లేరు, నిజంగా గౌతమ్ నాకు ఆ ఫీల్ ఇచ్చాడు నాకు. ఎందుకంటే ఆ కనెక్ట్ టు క్యారెక్టర్, ఆ మధ్యలో బాండింగ్ ఉంది, చాలా చాలా హ్యాపీ. నేను గౌతమ్కి ఎప్పుడు చెప్తూ ఉంటాను, బ్రో నాకు చాలా మంచి రోల్ బ్రో. అసలు నా క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, ఇందులో ఒక ఇక్కడ ఇండియాలో ఉండి యుఎస్ వెళ్ళిపోయి అక్కడ ఒక బ్రదర్ ఉంటే, ఇక్కడ ఫ్యామిలీని అంతా ఇక్కడ అలోన్గా వదిలి నేను అక్కడ సోలోగా ఉంటే ఎలా ఉంటుందో, ఆ ఫీల్ మీ అందరికీ కనెక్ట్ చేశారు డైరెక్టర్ గారు. నవీన్ కుమార్ గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, ఇంత మంచి రోల్ ఇచ్చినందుకు నాకు. సో అలాగే భద్రంది నాది రాజమండ్రి. సో ఈ సినిమా ద్వారా మేము కొంచెం
చాలా దగ్గరయ్యాం. సో ఇంకా ఫైనల్లీ నేను అనిత గారి గురించి చెప్పాలి. ఛత్రపతి సినిమా తర్వాత ఆమె చెప్పిన డైలాగ్ ఒకటి ఉంటుంది, దాంతో మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా కామెంట్ చేస్తూ ఉంటారు అన్నమాట. సూర్యుడు రే సూర్యుడు, బస్సుకు వేళ అయ్యిందిరా అన్నట్టు. ఐఎమ్ సో వెరీ వెరీ హ్యాపీ అనిత గారితో వర్క్ చేయటం. మెయిన్ గా మూవీ గురించి చెప్పాలంటే సోలో బాయ్ ఫిల్మ్ ఫస్ట్ యాక్చువల్లీ సతీష్ అన్న దగ్గరికి వెళ్ళిన నేను నార్మల్ గా ఒక సాటర్డే, సేమ్ ఈరోజు సాటర్డే లెక్క అన్నకి సాటర్డే సెంటిమెంట్ అన్నమాట. సో సాటర్డే వెళ్ళి ఇట్లా ఒక నేను యాక్చువల్లీ టూ సమ్ ఏదో టైం ఎగ్జాక్ట్ గుర్తులేదు, ఈ టైంకి వస్తాను అన్న అని చెప్పేసి అంటే ఎగ్జాక్ట్లీ ఆ టైంకి ఇంకో 2 మినిట్స్ ఉంది కాల్ చేసి ఇట్లా ఆఫీస్లో ఉన్నా ఇంకా రాలేదు అంటే నేను ఆన్ ద వేలోనే ఉన్నా ఎగ్జాక్ట్లీ 5 మినిట్స్లో మీ ముందు ఉంటా అంటే సరే అని చెప్పేసి వెళ్ళి నేను ఆఫీస్కి వెళ్ళి నరేట్ చేసిన తర్వాత బట్ లైక్ సో టీమ్ ఆల్రెడీ మేమంతా టీమ్ అంతా సెటప్ చేసుకొని ఆల్రెడీ రెడీగా ఉన్నాం ప్రాజెక్ట్ ఏ ప్రొడ్యూసర్కి నచ్చి మనకి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తాడా అని చెప్పేసి నాకు నవీన్ భయ్య ఎవరైతే డెబ్యూ డైరెక్టర్ ఈ ఫిల్మ్కి నా ఫిల్మ్కి కో డైరెక్టర్గా వర్క్ చేశారు ఫస్ట్ ఫిల్మ్కి, దెన్ కినోర్ నా కో డైరెక్టర్ ఫస్ట్ ఫిల్మ్కి ఏడీగా వర్క్ చేశాడు, సో దెన్ ఆరిఫ్ నా ఫస్ట్ ఫిల్మ్ ప్రమోషన్స్ టైం నుంచి నాతో లైక్ మూవీ ప్రమోట్ చేయడానికి కానీ సో చాలా హెల్ప్ చేసిండు, అండ్ బిగ్ బాస్లో ఉన్నప్పుడు కూడా చాలా హెల్ప్ చేసిండు. సో అట్లా నాకు ఆల్రెడీ ఒక కోర్ టీమ్ నన్ను నమ్మి నా కోసం సినిమా చేసే ఒక టీమ్ అంటూ నాకు ఏర్పడడం నేను చాలా హ్యాపీ, అండ్ అది ఏర్పడింది. సో అప్పుడు సతీష్ అన్నకి వెళ్ళి చెప్పి స్టోరీ చెప్పంగానే సింగిల్ సిట్టింగ్లో ఓకే చేసేసిండు అన్న, అంటే లైక్ సరే ఇప్పుడు ఇది ఉంది లేకుంటే కొన్ని రోజుల తర్వాత చూద్దాం అట్లా ఇట్లా ఏం బహానాలు చెప్పలేదన్నమాట. సో ఓకే నువ్వు ఈ బడ్జెట్ అంటున్నావు, ఈ స్టోరీ నాకు నచ్చింది, ఈ బడ్జెట్లో ఖచ్చితంగా మనం చేయగలుగుతాం అని ఒక్కటే క్వశ్చన్ అడిగిండు. సో ఖచ్చితంగా చేస్తామన్న, ఇక్కడ ఎవరు మనీ కోసం వర్క్ చేయట్లేదు మేము, బిహైండ్ ద టీమ్ వాళ్ళు మంచి అవుట్పుట్ తీసుకురావాలి, ఫస్ట్ సినిమాకి బడ్జెట్ పెడదాం, సినిమాకే మొత్తం లైక్ ఎంత ఖర్చు అయితే అంత పెడదాము, సో ఎవరు మనీ మైండెడ్ కాదు అని చెప్పేసి నేను చెప్పిన, అండ్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ప్రతి ఒక్క టెక్నీషియన్ లైక్ నా డిఓపి త్రిలోక్ కానీ డైరెక్టర్ కానీ నవీన్ గారు కానీ లైక్ నా కో డైరెక్టర్స్ అందరూ అసలు మనీ అన్న మ్యాటర్ కదా, ఎందుకంటే అప్పుడప్పుడు చిన్న సినిమాకి ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తుండడము అవన్నీ చాలా జరుగుతుంటాయి కానీ వాళ్ళు అది అర్థం చేసుకొని సో మనీ ఇస్ నాట్ ది ఇష్యూ, మనం మంచి సినిమా చేయాలి, సో మనం మంచి స్టోరీ ఉంది మన దగ్గర అని ఒకళ్ళ మీద ఒకళ్ళు నమ్మకంతో చేసినారు. సో వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ జుడా శాండి. సో జుడా శాండి నాకు ఫస్ట్ ఫిల్మ్ నుంచే నేను ట్రావెల్ అవుతున్నా ఆకాశ విధుల్లో అన్న ఒక సినిమాకి నేను రైటర్ డైరెక్టర్ యాక్టర్ ఆ టైంలో ఎవరికి తెలియదు. ఇంతకుముందు మీరు ఏవీలో చూశాను కదా, అప్పుడు నేను ఇదే స్టేజ్ మీద నిలబడి ఒక మాట అన్నది నా ఫస్ట్ ఈవెంట్ లైఫ్లో మీడియా ముందు ఒక మాట అన్నా, మనం చేసిన పని కనిపించేంత వరకు మనం చెప్పింది ఎవరికి వినిపించదు అని. కుమార్ గారు సోలో బాయ్ అంటూ మా ముందుకి రాబోతున్నారు ఫర్ ది ఫస్ట్ టైం యాజ్ ఎ డైరెక్టర్ గా, సో చెప్పండి సార్. ఈ సినిమా ఈ జనరేషన్ ఆడియన్స్ కి చాలా బాగా కనెక్ట్ అవుతుంది, చాలా చాలా మంచి సినిమా అవుతుంది. మేడం చెప్పినట్టు చిన్న సినిమా పెద్ద సినిమా అని లేదు, మంచి సినిమానా చెడ్డ సినిమానా, మాదైతే చాలా చాలా మంచి సినిమా. ఈ సినిమాలో చేసిన పోసాని కృష్ణమురళి గారు కానీ, ఆ తర్వాత అనిత చౌదరి మేడం, భద్రం గారు, సూర్య గారు, ఆనంద్ చక్రపాణి గారు, వీళ్ళంతా ఎవరి క్యారెక్టర్స్ లో వాళ్ళు చాలా చాలా బాగా చేశారు. వాళ్ళందరికీ ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలానే మా హీరో గౌతమ్ కృష్ణ గారు, అంటే ఏ సీన్ ఇస్తే ఆ సీన్లో ఎలా చేయాలి ఏం చేయాలి అని ఒక బాపు బొమ్మని తీర్చిదిద్దినంత రేంజ్లో ప్రతి ఒక్క దాంట్లో చాలా చాలా బాగా చేశాడు. నాకు సార్ను చూసినప్పుడు అల్లు అర్జున్ గారికి, అల్లు అరవింద్ గారు ఎలానో, గౌతమ్ కృష్ణయ్యకి మా మనోజ్ సార్ అలా. అది అందరికీ నమస్కారం అండి. సోలో బాయ్ అనే సినిమా ఫస్ట్ ప్రెస్ మీట్ అండి, ఇది షూటింగ్ కంప్లీట్ అయిపోయింది సాటర్డే, ఈరోజు నాకు ఇష్టమైన రోజు ప్రెస్ మీట్ పెట్టుకున్నాం. మా ఫస్ట్ సినిమా కూడా సేమ్ అలాగే సాటర్డేనే ఫస్ట్, అది కూడా ప్రెస్ మీట్ పెట్టాం. ఆ రోజు కూడా భద్రం ఫస్ట్ మాట్లాడింది మైక్ పట్టుకుని, థ్యాంక్ యూ రే తమ్ముడు. ఓ చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా ఏ సినిమా చేసిన సినిమా మ్యాటర్లు ఉంటే ఆ సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొద్దండి, అది నేను నమ్ముతాను. నేను సినిమా చేస్తున్నప్పుడు ఫస్ట్ బేసిక్గా కథనే నమ్ముతానండి. అలా కథను నమ్మి గౌతమ్ అనే మా తమ్ముళ్ళు అంటాడు ఆడుతూ ఈ సినిమా స్టార్ట్ చేసాం. బిగ్ బాస్ వెళ్ళకముందే దాన్ని 80% ఫినిష్ చేసామండి, వచ్చిన తర్వాత మిగిలింది కూడా కంప్లీట్ చేసాం. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమాలో ఇద్దరు బ్యూటిఫుల్ హీరోయిన్స్ చేశారండి. వాళ్ళు వేరే ఒక అమ్మాయి విశ్వంబర్లో చేస్తున్న చిరంజీవి గారి సినిమాలో బిజీ షూటింగ్లో ఉంది వశిష్ట, దాంట్లో
ఇంకో అమ్మాయి వేరే అవుట్ ఆఫ్ స్టేషన్ లో పూణేలో ఏదో షూటింగ్ లో బిజీ ఉంది. ఇద్దరు బ్యూటిఫుల్ హీరోయిన్స్ ని మూవీతో లాంచ్ చేస్తున్నాం. ఒక డెబ్యూ డైరెక్టర్ గారు నవీన్ గారు, నవీన్ గారు చాలా ఓపికతో ఈ సినిమాని చాలా బాగా చేశారు. ఈయన ఈయన ఓపిక ఎక్కువండి, నాకు ఎంత కోపం ఎక్కువ, ఈయనకి అంత శాంతం. ఇక ఫైనల్ గా మా హీరో మా తమ్ముడు బర్త్డే బాయ్, నాకు సొంత తమ్ముడు లాగా అయిపోయాడు. మేమిద్దరం కలిసి సినిమా అనుకున్నప్పుడు ఏ ఫ్యామిలీస్ లో అయినా ఇది ఉంటదండి, ఈజ్ వెరీ గుడ్ ఫాదర్. అల్లుజున గారికి అల్లు అరవింద్ గారు లాగా, బెల్లంకొండ సురేష్ గారు మా సాయి శ్రీనివాస్ కి బెల్లంకొండ సురేష్ గారు లాగా, అంటే ఇంత ఇంత గుడ్ ఇంత మంచి గుడ్ ఫాదర్స్ ఉంటే పిల్లలకు కూడా కొంచెం ఒక రకమైన డిస్టర్బెన్స్. ఈయన ఇలా ఉండడానికి కారణం, ఎదుగుదలలో ఉండడానికి కారణం ఆయనే అవ్వచ్చు. ఒక్కోసారి ఏమన్నా ఈ టైం టేకింగ్ లో టెన్షన్ చేసినా దానికి కారణం ఈయనే అవుతాడు. అంత మంచి ఫాదర్. ఈ సినిమా డెఫినెట్ గా సోలో బాయ్ అనే సినిమాలో మంచి లవ్ స్టోరీ ఉందండి, మంచి ఎమోషనల్ ఇది ఉంది, మంచి ఫార్మర్ రిలేటెడ్ కూడా చిన్న కొన్ని పాయింట్స్ ఉన్నాయి. దీనికి ఎడిటింగ్ కూడా మా తమ్ముడు ప్రవీణ్ పూడి అడగగానే, తమ్ముడు నువ్వు సినిమా చూడరా, చూసి నీకు నచ్చితేనే చేయన్నాను, చూసి చాలా బాగుందని నేను చేస్తానని ఎడిటింగ్ ప్రవీణ్ పూడి చేస్తున్నాడు. కథే హీరో అండి, కథ ఉంటే సినిమా చిన్నదా పెద్ద కాదు, ఖచ్చితంగా ఆడద్ది. నేను కథను నమ్ముతాను, కథను నమ్మి సినిమా చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.